सो हाई फ्रेंड्स वेलकम टू होम वैरायटीज चैनल सो ई रोज नेनु मीकु बिस्किट केक एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु सो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स नेनु डार्क फैंसी ब्रू बॉर्न बिस्किट पैकेट तीसुकुन्नानु अंड डेकोरेशन की जेम्स इंकोकटि बेकिंग पौडर अंड रेनबो स्प्रिंकिल्स अन्नमाट इवि कूडा डेकोरेशन की अंड मिल्क हाफ कप तीसुकुन्नानु सो एक्चुअली नेनु केक रेसिपी ना फस्ट वीडियो अन्नमाट अदि नाकु अप्पुडु एला तीयालि అండ్ ఎలా పెట్టాలి అనేది కూడా నాకు తెలీదు అండ్ క్లారిటీ లేదు ఆ వీడియో మీరు చూసుంటే మరి స్మాల్గా కనిపిస్తుంది కదా సో అందుకే ఇప్పుడు నేను క్లియర్గా మళ్ళీ ఒకసారి చేసి పెడదామని చెప్పి చేస్తున్నాను సో బిస్కెట్ని అయితే ఇలా టూ పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే తొందరగా పౌడర్ అవుతుంది అన్నమాట సో బిస్కెట్ వేసేస్తే మీకు లంప్స్ అనేవి ఉంటాయి మధ్యలో గడ్డలు తగులుతా అలా ఉంటాయి అన్నమాట సో ఇలా పౌడర్ అయిపోయినాక ఒక బౌల్లో తీసుకోండి ఆ పౌడర్ని లంప్స్ లేకుండా ఉండేలా చూసుకోండి యాక్చువల్లీ ఎందుకంటే కేక్ మధ్య మధ్యలో అలా ముద్దల అలా అయిపోతుంది అనమాట సో అందుకే లంప్స్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ అయితే కాసి పెట్టుకున్న పాలు నాకైతే హాఫ్ కప్ పట్టింది ఒక ప్యాకెట్కి ఒక టూ ప్యాకెట్స్ అలా అయితే ఒక కప్ పట్టచ్చు సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఒక్కసారే వేసేస్తే లంప్స్ వస్తాయి కంపల్సరీగా సో అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే ఈజీగా కలుస్తుంది తొందరగా అండ్ పేస్ట్లో కూడా అవుతుంది అన్నమాట సో యాక్చువల్లీ కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు ఆల్రెడీ సో అలా చేసుకోండి కొంచెం లూజ్గానే ఇంకా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మీరు షుగర్ కానివ్వండి లేకపోతే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ బిస్కెట్ ప్యాకెట్ అండ్ పాలు కొంచెం బేకింగ్ పౌడర్ అంతే ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా క్వాంటిటీస్ కావాలనుకుంటే మీరు కోకో పౌడర్ యూస్ చేయొచ్చు దీంట్లో యాడ్ చేసుకుంటాకి లైక్ చాక్లెట్స్ ఏమన్నా సరే డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు వీటిలో సో అలా ఏదైనా సరే మీరు ప్రిఫర్ చేసేది యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం థిక్గా ఉందని చెప్పి నేను కొంచెం పాలు పడతాయని ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాను సో వీటిని కూడా వితౌట్ లంప్స్ అలా కలిపేసుకుందాం సో నెక్స్ట్ అయితే నేను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను ఇన్ కేస్ మీకు బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే మనం వాడతాం కదా తినే సోడా అది కూడా యూస్ చేయొచ్చు ఈనో అవి అయితే యూస్ చేయొద్దండి యాక్చువల్లీ అంత మంచిది కాదనేది విన్నాను అందుకనే సో బేకింగ్ పౌడర్ లేకపోతే తినే సోడా యూస్ చేయండి ఇంకొకటి అయితే నెక్స్ట్ మన ఇంట్లో కేక్ ప్యాటర్న్ బౌల్స్ ఉండవు కదా అందరి దగ్గర సో అందుకనే నేను ఇలా స్టీల్ గిన్నె తీసుకున్నాను స్టీల్ గిన్నెలో ఇలా అడుగున ఒక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానివ్వండి లేకపోతే ఘీ కానివ్వండి ఏదన్నా మీరు ప్రిఫర్ చేసేది వేసుకొని A4 షీట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చాలామందికి బటర్ పేపర్స్ ఉండవు అన్నమాట సో బటర్ పేపర్స్ అనేవి దొరకనప్పుడు ఈజీగా ఉన్నప్పుడు మీరు A4 షీట్స్ ఈజీగా దొరుకుతాయి ఆ A4 షీట్ని ఈ కింద గిన్నె సైజ్ వరకు కట్ చేసుకోండి న్యూస్ పేపర్ కూడా యూస్ చేయద్దు ఎందుకంటే న్యూస్ పేపర్ ప్రింట్కి కెమికల్స్ యూస్ చేస్తారు కదా సో అసలు యూస్ చేయదు సో ఇలా పేపర్ని వేసుకున్నాక దీనిపైన కూడా ఎందుకంటే కింద ఎందుకు వేసామంటే ఆ పేపర్ గిన్నె కతుక్కోకుండా ఉండడానికి పైన ఎందుకు వేసామంటే కేకు పేపర్ కతుక్కోకుండా ఉండడానికి సో పైన కూడా ఇలా నెయ్యి స్ప్రెడ్ చేసేసుకోండి సో స్ప్రెడ్ చేసుకొని మనం కలుపుకొని పెట్టుకున్న ప్యాటర్న్ అయితే దీంట్లో వేసేసుకుందాము సో చూసారు కదా ఎలా ఉందో ఇలా కలుపుకోండి చాలు నెక్స్ట్ అయితే ఇలా బౌల్ తీసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఆ బౌల్ని వేగించుకున్నాక అదే హీట్ అయినాక సో ఇలా స్మాల్ ప్లేట్ అండ్ ఇంకొకటి ఇసుక ఉండదు కేక్ గిన్నె లేని వాళ్ళు ఇసుక లేని వాళ్ళు అలా లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి సూపర్ వస్తుంది అసలు ఇలా అది ఒక 5 మినిట్స్ మనం హీట్ చేసుకున్నాక ఆ బౌల్ పెట్టేసుకొని క్యాప్ కూడా పెట్టేసుకొని క్యాప్కి హోల్ ఉంది కదా దానికి నేను పేపర్ మడత పెట్టి పెడతానమాట ఎందుకంటే ఆవిరి అనేది బయటకు రాకుండా ఉండడానికి సో ఇలా పేపర్ని కూడా పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక జస్ట్ 40 to 45 minutes అంతే కరెక్ట్గా సరిపోతుంది మన కేక్ అయితే రెడీ అయిపోతుంది సో ఆఫ్టర్ 45 మినిట్స్ మన కేక్ ఎలా వచ్చిందో చూద్దాం ఒక స్పూన్ పెట్టి చూస్తే మీకు ఐడియా వస్తుంది ఆల్రెడీ చూసారు కదా అసలు ఆ స్పూన్ కంటుకోవట్లేదు కేక్ సో మన కేక్ రెడీ అయిపోయింది అనమాట సో దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం మనం సో నెక్స్ట్ కేక్ పైన డెకరేషన్ వీడియో చూద్దాం ప్రిపరేషన్ అంటే నేనైతే కాంపౌండ్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా సో అది తీసుకున్నాను ఇది ఆల్రెడీ గ్రాసరీ స్టోర్స్లో ఉంటుంది అండ్ ఇంకొకటి డీమార్ట్ మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట సో ఇలా ఒక స్టీల్ బౌల్లో తీసుకోండి డార్క్ చాక్లెట్ని స్టీల్ బౌల్లో తీసుకొని ఒక బౌల్లో ఆల్రెడీ హీట్ వాటర్ చేసుకోండి వాటర్ని హీట్ చేసుకున్నాక ఆ బౌల్ని దీంట్లో వేస్తే అది కరుగుతుంది అనమాట డైరెక్ట్గా అయితే పెట్టద్దు ఇలానే వాటర్లో యాడ్ చేసుకుంటూ పెట్టండి ఇన్ కేస్ మీకు ఆ పేస్ట్ ఆ చాక్లెట్ పేస్ట్ అనేది థిక్గా ఉంటే గోరువెచ్చని పాలు యాడ్ చేయండి మీరు కొంచెం ఇలా పల్చగా అవుతుందన్నమాట గోరువెచ్చిన పాలు మాత్రం యాడ్ చేయండి చల్లారిపోయిన పాలు యాడ్ చేస్తే మళ్ళీ చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే మనం కేక్ చూసారు కదా పేపర్ ఎంత ఈజీగా వచ్చేసిందో
సో చూడండి ఎలా ఉందో. అసలు ఈ కేక్ నిజంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు బయట తిన్న కేక్ కూడా ఇలాగే అనిపిస్తుంది యాజ్ ఈజ్. చాలా స్పాంజీగా మెత్తగా చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అసలు ఒకసారి ట్రై చేస్తే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చాక్లెట్ని ఏదైతే పెట్టుకున్నామో దాన్ని కూడా స్ప్రెడ్ చేసుకుందాం ఈవెన్గా. మీకు ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసుకోవచ్చు. దీనిపైన ఫోమ్ కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఫోమ్ అంతా ప్రిఫర్ చేయట్లేదు. సో అందుకే నేను ఓన్లీ చాక్లెట్ సిరప్ని వేస్తున్నాను. ఈ చాక్లెట్ సిరప్ కూడా మీరు ప్రిఫర్ చేయకపోతే ఇన్ కేస్ ప్లెయిన్ అన్నా తినేయచ్చు, ప్రాబ్లం లేదు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ప్లెయిన్ తినేసినా బాగుంటుంది, బట్ నా దగ్గర ఉంది కాబట్టి యాడ్ చేశాను. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది కదా, పేస్ట్రీలాగా. సో డెకరేషన్కి నేనైతే జెమ్స్ తీసుకున్నాను అండ్ అలాగే స్ప్రింకిల్స్, రెయిన్బో స్ప్రింకిల్స్ అన్నమాట. ఇది కూడా అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. సో వీటిని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ మన ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కేక్ యాక్చువల్లీ ఇది నేను 1 ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒక 1/2 కేజీ అలా వచ్చినట్టుంది. ఇన్ కేస్ మీకు ఒక 1/2 కేజీ కావాలంటే 2 ప్యాకెట్స్ అలా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బర్త్డేస్ కానివ్వండి, ఈజీగా ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ స్పాంజీగా ఉంటుంది. చాక్లెట్ సిరప్తో తింటే అసలు ఒక పేస్ట్రీలాగే ఉంటుంది అది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి నిజంగా. పోయినసారి నేను ఓరియో బిస్కెట్ కేక్తో చేశాను కదా బిస్కెట్, అది నాకు అదే చెప్పాను కదా ఫస్ట్ వీడియో, అసలు వీడియో సరిగ్గా తీయడం రాలేదు, పెట్టడం కూడా కుదరలేదు అని. సో ఇప్పుడు నేను బ్రూ బోన్తో చేస్తున్నా. అలాగే మీరు డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్లు తీసుకోవచ్చు, హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు తీసుకోవచ్చు, ఇలా ఏ బిస్కెట్తో అన్నా మీరు ట్రై చేయొచ్చు, సూపర్ ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు చేసిన కేక్ 2 బిస్కెట్ ప్యాకెట్స్తో చేసిన కేక్ ఫోటో కూడా నేను పెడుతున్నాను చూడండి. ఇది ఒక బిస్కెట్ కదా, ఇది నేను 2 బిస్కెట్తో చేసిన కేక్ అనమాట. సూపర్ వస్తుంది నిజంగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.